ప్లేస్ లో మనం కావాలంటే ఇప్పుడు సపోజ్ 1 2 10 ప్రింట్ చేయాలి 1 2 10 ప్రింట్ చేసినప్పుడు 1 2 3 4 5 6 7 అన్న అవి వరుసగా ప్రింట్ అవుతాయి ఓకేనా ఫస్ట్ వాల్యూస్ 10 గాని నెక్స్ట్ వన్ 9 గాని లేకపోతే 8 గాని వాల్యూస్ ప్రింట్ చేయాలి 10 నుంచి 1 వరకు వరుసగా ఏం ప్రింట్ అవుతాయి రాండమ్ గా వాల్యూ ప్రింట్ అవుతాయి ఆ పర్టిక్యులర్ వాల్యూ ప్రింట్ అవడానికి ఇంపోర్ట్ ర్యాండ్ నెక్స్ట్ వన్ n ఈక్వల్ టు రాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ 1 కామా 10 ఓకేనా ఏకొక పర్టిక్యులర్ వాల్యూస్ రాండమ్ గా ఏదో ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది మనం తీసుకుంటున్న ఫంక్షన్ ఏమంటే ఇక్కడ రాండ్ ఇన్ ఓకే ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా మనం రాసుకున్నాం రాండమ్ అని దీంట్లో రాండ్ డాట్ ఇంట్ తీసుకుంటున్నాం 1 కామా 10 1 కామా 10 ఈ పర్టిక్యులర్ వాల్యూస్ లో యూజర్ నంబర్ అంటే నేను 5 తీసుకున్నా సపోజ్ ఎగ్జాంపుల్ గా యూజర్ నంబర్ 5 నేను తీసుకుంటున్న వాల్యూస్ లో n వాల్యూ 5 ఇచ్చి యూజర్ నంబర్ కూడా మనకు 5 వస్తే ఆ వాల్యూస్ ఏంటంటే yes is right ఓకే ఇన్ కేస్ ఫస్ట్ వాల్యూ మనకు రాలేదు అనుకోండి నంబర్ వాల్యూ సపోజ్ ఎగ్జాంపుల్ గా guess వాల్యూ నేను 5 రాశాను యూజర్ నంబర్ వాల్యూ 5 వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా వాల్యూ guess చేయడం వాల్యూ ఎక్స్పెక్టేషన్ బట్టి ఓన్ గా ఓకే ఆ వాల్యూ మనం 4 ఇచ్చాం అనుకోండి యూజర్ నంబర్ కూడా 4 ఏ రాశాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది యువర్ guess is right ఇన్ కేస్ వాల్యూ రాలేదు అనుకోండి యువర్ guess is wrong ఓకే వాల్యూస్ అనేది చెక్ చేయడం guess చేసి వాల్యూ చెక్ చేయడం సపోజ్ ఎగ్జాంపుల్ గా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే చూడండి ఎంటర్ ద నంబర్ బిట్వీన్ 10 1 టు 10 సపోజ్ ఎగ్జాంపుల్ గా 8 రాశాను సపోజ్ ఎగ్జాంపుల్ నేను 8 రాశాను అంటే నేను గెస్ నంబర్ అది ఏం తీసుకుంటుంది 8 తీసుకుంది అనుకోండి యువర్ గెస్ ఇస్ రైట్ లేదు అనుకోండి యువర్ గెస్ ఇస్ ఓకే యువర్ గెస్ ఇస్ రాంగ్ ఎందుకంటే అది నంబర్ గెస్ చేసిన నంబర్ 8 కాదు అని అర్థం అవుతుందా క్లియర్ ఓకే ఎనీవన్ రిమూవ్ ద ర్యాండమ్ వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చాము 1 కామా 1 కామా 2 కామా 3 కామా 4 కామా 3 కామా 0 కామా 0 ఓకే ఈ పర్టిక్యులర్ వాల్యూస్ లో వాల్యూస్ ని రిమూవ్ చేసే రిమైనింగ్ వాల్యూస్ లిస్ట్ లో వాల్యూస్ డిస్ప్లే చేయాలి ఫస్ట్ వన్ l ఈక్వల్ టు లిస్ట్ మ్యాచ్ ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నంబర్ వాల్యూ స్ప్లిట్ చేస్తాను కామాస్ లో ఏ వాల్యూస్ ని ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కామా ఇచ్చి స్ప్లిట్ చేస్తాను ఒక్కొక్క వాల్యూస్ ని ఈ పర్టిక్యులర్ వాల్యూ ఏదైతే ఉంది ఈ వాల్యూని ఒక్కొక్కటిగా ప్రింట్ చేస్తాం అంటే 1 కామా 1 కామా 2 కామా 3 కామా అని వాల్యూస్ ఇచ్చాం ఓకే దీంతో స్ప్లిట్ చేసిన వాల్యూస్ కి మ్యాచ్ చేస్తాం ఓకేనా ఈ పర్టిక్యులర్ వాల్యూస్ లో s ఈక్వల్ టు లిస్ట్ ఫర్ i ఇన్ l ఫర్ i ఇన్ l l లో స్టోర్ చేసిన వాల్యూ ఇది l లో స్టోర్ చేసిన వాల్యూ 1 కామా 1 కామా 2 కామా 3 కామా 4 కామా 3 కామా 0 కామా 0 l లో స్టోర్ చేసిన వాల్యూ ఇప్పుడు నెక్స్ట్ వన్ l లో స్టోర్ చేసిన వాల్యూ i లో స్టోర్ అవుతుందంటే దాంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ అంటే దాంట్లో ఫస్ట్ వాల్యూ ఏంటి 1 దాంట్లో ఫస్ట్ వాల్యూ ఏంటి 1 l ఇన్ i i నాట్ ఇన్ s i నాట్ ఇన్ s వాల్యూ s లో ఆల్రెడీ ఏ డేటా లేదు కదండి s లో ఏ వాల్యూ లేదు i లో డేటా అనే స్టోర్ చేస్తుంది s డాట్ అపెండ్ i i లో స్టోర్ ఫస్ట్ వాల్యూ ఏంటి 1 i లో స్టోర్ ఫస్ట్ వాల్యూ ఏంటి 1 అంటే ఇప్పుడు ప్రెజెంట్ s లో స్టోర్ వాల్యూ ఎంత 1 s లో స్టోర్ ప్రెజెంట్ వాల్యూ ఎంత 1 ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ 1 నెక్స్ట్ వాల్యూ 1 మళ్ళీ సేమ్ యాస్ ఇట్ మన i ని l l లో స్టోర్ చేసిన వాల్యూ i లో స్టోర్ అయింది i లో ఇప్పుడు ప్రెజెంట్ స్టోర్ అయిన వాల్యూ 1 ఇఫ్ i నాట్ ఇన్ s s లో ఆల్రెడీ ఏ వాల్యూ స్టోర్ అయింది 1 i లో ఆల్రెడీ ఏ వాల్యూ ఉంది 1 రెండు 1 ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూ స్టోర్ చేయడానికి పాజిబిలిటీ ఉంది ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ ఉంటే ఏం చేస్తుంది రిమూవ్ చేస్తుంది అర్థం అవుతుందా ఇగ్నోర్ చేస్తుంది అంటే ఇప్పుడు 1 ఇస్తా వాల్యూ ఏమవుతుంది ఇగ్నోర్ అయిపోతుంది నెక్స్ట్ వాల్యూ 2 ఇచ్చు నెక్స్ట్ వాల్యూ 2 సేమ్ యాస్ ఇట్ మన i ని l l లో స్టోర్ అయిన ప్రెజెంట్ వాల్యూ ఎంత 2 ఇప్పుడు స్టోర్ అయిన i వాల్యూ కూడా 2 s లో చెక్ చేస్తాం s లో 2 అనేది ఉందా లేదు s లో ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 1 ఉంది కాబట్టి ఇప్పుడు 1 కామా 2 1 కామా 2 అనేది యాడ్ అయింది చెప్పండి కదా యాడ్ చేస్తాం నెక్స్ట్ వాల్యూ చెక్ చేస్తాం 3 ఉందా 3 లేదు కాబట్టి 1 కామా 2 కామా 3 నెక్స్ట్ వాల్యూ 4 ఉందా లేదు కాబట్టి 1 కామా 2 కామా 3 కామా 4 నెక్స్ట్ వాల్యూ 3 3 ఉంది కదా ఆల్రెడీ గా ఏం చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ లో ఇగ్నోర్ చేస్తాం నెక్స్ట్ వాల్యూ 0 0 అనేది ఉందా లేదు కాబట్టి 0 1 2 3 4 నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ 0 ఇచ్చు ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 పాజిబుల్ కాదు రిమూవ్ చేస్తాం అంటే డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేసే ప్రాసెస్ క్లియర్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం
another value 1 comma 1 comma 2 comma 3 comma 5 comma 7 comma 1 ellor values ane ichcham ee particular values lo remove chesinaapudu chudandi ikkada enni values ane repeat ayyayi 1 value repeat ayyindi kada 1 value kada repeat avutundi prathi sari aa 1 value nen chesadu remove chesadu